శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన లాటరీ విధానం ద్వారా 30 మద్యం షాపులు కేటాయించడం జరిగిందని ఎక్సైజ్ శాఖ సీఐ ఇంగిలీల లావణ్య తెలిపారు. స్టార్ 9 లైవ్ తో ఆమె మాట్లాడుతూ 30 షాపుల నిబంధనల ప్రకారం లాటరీ ద్వారా తీయడం జరిగిందని, షాపుల ఏర్పాటులో ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు మా దాంట్లో అంటే సెగ్రిగేట్ చేయలేదు కాబట్టి అప్లై అయితే చేశారు, బట్ కౌంట్ చేయలేదు. అంటే లేడీస్ కూడా అప్లై చేశారు? చేశారు. కొన్ని 30 మెంబర్స్ ఎవరైనా లేడీస్ ఉన్నారా? అలాట్ అయిన వాళ్ళు లేరు. లేరు, అంతా చేస్తారు. మీ పరిధిలో అయితే 30 వచ్చినాయి. ఎంత మేడం అంటే కాస్ట్ ఎలా ఫిక్స్ చేశారు? అంటే పాపులేషన్ ప్రకారం. అదే దాని గురించి డీటెయిల్స్ ఇస్తారా? అంటే 5 లాక్స్ అట్లా పంచాయత్ లెవెల్ లిమిట్స్ అయితే 55 లాక్స్ మండల్ లెవెల్స్, మున్సిపాలిటీ పరంగా అయితే 65 లాక్స్. ఇప్పుడు అవి ఎంతని కాస్ట్ లిమిట్ పెట్టున్నారు? ఏంటి కాస్ట్ అంటే ఆల్కహాల్ ఎంతని పెట్టున్నారు? వాటర్ ఎంత, ఏ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి? అవి ఉంటాయి అంటే డిఫరెంట్ కదా, డిపెండ్స్ కదా. సో ఏమైనా ఎక్కడైనా సరే ఎనీ వైలేషన్స్ ఆర్ బెల్ షాప్స్ ఏదైనా సరే మీకు తెలిస్తే సమాచారం మాకు అందిస్తే మేము చర్యలు తీసుకుంటాం.